హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీరు చూస్తారు తెలుగు వెయిటింగ్ ఫ్రెండ్స్. ఈరోజు మీకు ఒక మంచి లిరికల్ వీడియోతో ఎమోజిస్ అయితే సెట్ చేసుకునే విధంగా సింపుల్గా అయితే ఒక స్టేటస్ వీడియో ఎలా క్రియేట్ చేసుకోవాలో ఈరోజు మీకు అయితే కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఓకేనా? అలాగే యాప్ లింక్ వచ్చేసి నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. దాంతోపాటు ఏవైతే టెంప్లెట్స్ కానీ ఎఫర్ట్స్ కానీ ఫొటోస్ కానీ యాడ్ చేశానో ప్రతిదీ మీకు అయితే కింద డిస్క్రిప్షన్లో ఇచ్చేసాను. మీరు సింపుల్గా అయితే డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? అలాగే మీరు కనుక మా ఛానల్ కానీ ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నట్టు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోబోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ ఆన్ సెట్ చేసుకోండి. అప్పుడు నేను ఏ వీడియో అప్లోడ్ చేస్తే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఓకేనా? ఈ విధంగా లిరిక్స్ అయితే మీకు నచ్చిన లిరిక్స్ అయితే పెట్టుకోవచ్చు, లేదా నేను ఇచ్చిన లిరిక్స్ అయితే సెట్ చేసుకోండి. ఓకేనా? ముందుగా నేను క్రియేట్ చేసిన డెమో అయితే 5 సెకండ్స్ అయితే చూడండి. చూసారు కదా ఈ విధంగా అయితే లిరిక్స్ అయితే ప్లే అవుతాను. కింద ఎమోజిస్ అయితే మీకు నచ్చిన విధంగా అయితే ఈ విధంగా ఎలా సెట్ చేసుకోవాలి ఈరోజు మీకు అయితే కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో అయితే కంప్లీట్గా లాస్ట్ వరకు అయితే చూడండి, అప్పుడే మీకు క్లారిటీగా అర్థమవుతుంది ఫ్రెండ్స్. ఓకేనా? అలాగే ప్రతిదీ మీకు అయితే కింద డిస్క్రిప్షన్లో ఇచ్చేసాను, మీరు సింపుల్గా అయితే డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఓకేనా? చూసారా, మన కైన్ మాస్టర్ యాప్ని ఓపెన్ చేయగానే ఈ విధంగా అయితే ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది. మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్లో ప్లస్ ఐకాన్ కనబడుతుంది, చూస్తే దాన్ని క్లిక్ చేయండి. ఒకవేళ క్లిక్ చేస్తున్నారు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ 1:1 మీద క్లిక్ చేసుకోండి. చూసారా, క్లిక్ చేసుకోగానే మనకి డైరెక్ట్గా లోడ్ అవుతుంది. ఇప్పుడు ఏం చేస్తారంటే పైన ఇక్కడ మీరు ఏదైతే ఫోటో అనేది డౌన్లోడ్ చేసుకున్నారో దాన్ని క్లిక్ చేసుకోండి. ఒకవేళ క్లిక్ చేస్తున్నారు దీన్ని కూడా లాస్ట్ వరకు అయితే డ్రాగ్ చేసుకోండి. మీకు వీడియో అన్సెప్ట్ కాదు, దీని అన్సెప్ట్ డ్రాగ్ చేసిన తర్వాత ఇది వచ్చేసి యెల్లో అండ్ రెడ్ కాంబినేషన్లో ఉంది. దీనికన్నా కలర్ మీరు అడ్జస్ట్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ అడ్జస్ట్మెంట్లోకి వెళ్ళి ఇప్పుడు ఏం చేస్తారంటే కిందకు వచ్చేసిన తర్వాత హ్యూజ్లోకి వెళ్ళి మీకు ఇక్కడ ఏ కలర్ రకాలతో ఆ కలర్ అయితే సెట్ చేసుకోండి. ఓకేనా? ఇది మీకు ఏ కలర్ రకాలతో ఆ కలర్ అయితే సెట్ చేసుకోండి. చూసారు కదా, నేను వచ్చేసి ఈ విధంగా అయితే సెట్ చేసుకున్నాను. మీకు నచ్చిన విధంగా అయితే మీరు సెట్ చేసుకుని టిక్ మార్క్ ఇచ్చేసండి. ఓకేనా? ఈ విధంగా సెట్ చేసుకున్న తర్వాత నేను వచ్చేసి ఈ విధంగా పింక్ అండ్ బ్లూలో సెట్ చేసుకున్నాను. మీకు నచ్చిన కలర్ అయితే మీరు సెట్ చేసుకున్న తర్వాత మళ్ళీ లేయర్స్ మీద క్లిక్ చేసి పైన మీడియా మీద క్లిక్ చేసి మీకు డిస్క్రిప్షన్లో ఒక బార్డర్ ఇమేజ్ అయితే ఇచ్చాను, సింపుల్గా దాన్ని కూడా క్లిక్ అయితే చేసుకోండి. ఓకేనా? క్లిక్ చేసిన తర్వాత దీన్ని కూడా లాస్ట్ వరకు డ్రాగ్ చేసుకోండి. ఈ విధంగా డ్రాగ్ చేసిన తర్వాత సిద్ధరకాన్ పక్కన బాక్స్ ఐకాన్ క్లిక్ చేసి ఇక్కడ ఫస్ట్ బాక్స్ని క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా అయితే స్క్రీన్ మాత్రంగా వచ్చేస్తుంది. ఓకేనా? లాస్ట్ వరకు ఉందో లేదో ఒకసారి చెక్ అనేది చేసుకోండి. చేసిన తర్వాత మళ్ళీ లేయర్స్ మీద క్లిక్ చేసి పైన మీడియం మీద క్లిక్ చేసి ఇప్పుడు మీరు ఏదైతే ఒక లిరికల్ వీడియో అయితే యాడ్ చేయాలనుకున్నారో ఆ లిరికని క్లిక్ చేసుకోండి. మీకు ఇదే కాలం కూడా దీని కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. మీరు సింపుల్గా దీన్ని కూడా డౌన్లోడ్ చేసిన తర్వాత కిందకి వెళ్ళినట్టయితే ఇక్కడ మీకు బ్లెండింగ్ అనే ఒక ఆప్షన్ కనబడుతుంది, దాన్ని క్లిక్ చేసి ఇక్కడ స్క్రీన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్టయితే మనకి లిరిక్స్ ఒకటి వచ్చేసి చూసారు కదా, ఇక్కడ పైన ఈ విధంగా ప్లే చేసుకుని సౌండ్ వచ్చేసి నేను డిక్రీస్ చేస్తున్నాను. ఈ విధంగా మీకు అయితే సాంగ్ వినిపించుకోవడానికి ప్లే చేసి చూపిస్తాను. చూడండి, చూసారు కదా, ఈ విధంగా అయితే లిరిక్స్ అయితే మనం పర్ఫెక్ట్గా ప్లే అవుతూ ఉన్నాం కదా. స్టార్టింగ్ వచ్చేసండి. ఇప్పుడు ఏం చేస్తాం, మళ్ళీ లేయర్స్ మీద క్లిక్ చేసి మీడియా మీద క్లిక్ చేసి ఇప్పుడు మీరు ఏదైతే గ్రీన్ స్క్రీన్ టాబ్లెట్ డౌన్లోడ్ చేసుకున్నారో ఈ ఎఫెక్ట్స్ వచ్చేసి మీరు డౌన్లోడ్ చేసుకున్నారు, దీన్ని కూడా స్టార్టింగ్ డ్రాగ్ చేయండి. ఓకేనా? ఇప్పుడు ఒకసారి దీన్ని మీరు క్లిక్ చేసి మీరు కింద స్క్రోల్ చేసినట్టయితే ఇక్కడ మీకు క్రోమా కీ అని ఒక ఆప్షన్ కనబడుతుంది. చూడండి, చూసారు, దాన్ని క్లిక్ చేసి ఇక్కడ ఎనేబుల్ చేసేయండి. ఎనేబుల్ చేసిన తర్వాత ఇక్కడ మనకి షాడో మాస్క్ అని ఒక ఆప్షన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసి 50-50 సెట్ చేయండి. ఓకేనా? 50-50 సెట్ చేసి టిక్ మార్క్ ఇచ్చేస్తే మనకి ఇది వచ్చేసి హైలైట్ కనబడుతుంది. ఒకసారి స్టార్టింగ్ ఈ విధంగా వచ్చేసినట్టయితే దీని సైజ్ అనేది ఇంక్రీజ్ చేసుకుని ఇక్కడ ప్లేస్ చేసుకోండి. మనకి సాంగ్ తగ్గది ఎలా కరెక్ట్గా సెట్ చేసుకోవాలంటే ఒకసారి ఒక్కొక్క ఇమోజ్ అనేది ప్లే చేసి చూడండి. ఈ సాంగ్ మనకి కరెక్ట్గా సెట్ అయితే పర్లా సెట్ అవ్వకపోతే ఒకసారి దాని మీద క్లిక్ చేసి పైన సిజరాక అమ్మ క్లిక్ చేసి ఇక్కడ మీరు ఇక్కడ లాస్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. అప్పుడు మనకు కట్ అయిపోతుంది. అలా రిమూవ్ చేసేసి మీకు ఏ సాంగ్ లిరిక్స్ తగ్గట ఆ ఎమోజో ప్లే అవ్వాలంటే మీరు అలా కట్ చేసి మీరు కరెక్ట్గా అయితే సెట్ చేసుకోండి. నేను వచ్చేసి మామూలుగా ఇలా ఉంచేస్తున్నాను, మీకు డెమోనగా చూపిస్తుంది. ఇది వచ్చేసి మనకి ఎంతసేపు ఉందంటే 1:40 అయితే ఉంది. మీకు నచ్చినవి అయితే అందులో సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకేనా? లాస్ట్కి వచ్చినట్టయితే మనకు కొంచెం ఇది ఎక్స్ట్రా అయిపోయింది కాబట్టి పైన సిజరాక మీద క్లిక్ చేసి ఇక్కడ ట్రిమ్ టు రైట్ మీద ఇచ్చేసాను. అప్పుడు రైట్ సైడ్లో మనకి ఏదైతే ఎక్స్ట్రా ఉందో కట్ అయిపోయింది. ఓకేనా? ఈ విధంగా అయితే సింపుల్గా క్రియేట్ చేసుకోవచ్చు. తర్వాత మళ్ళీ లేయర్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ టెక్స్ట్ మీద క్లిక్ చేసి ఇప్పుడు మీరు ఏదైతే మీ ఛానల్ వాటర్ మార్క్ అయితే యాడ్ చేయాలనుకున్నారో అది యాడ్ చేసుకోండి. ఓకేనా? యాడ్ చేసిన తర్వాత ఓకే మీద ప్రెస్ చేసేసి కలర్ వచ్చేసి బ్లాక్ కలర్ కానీ మీకు నచ్చిన కలర్ అయితే సెట్ చేసుకుని మీకు నచ్చిన ఫాంట్ స్టైల్ అయితే సెట్ చేసుకుని మీకు నచ్చిన ప్లేస్లో దీన్ని ప్లేస్ చేసుకోండి. ఓకేనా? అది మీకు ఎక్కడ సెట్ అయితే హైలైట్ కనబడుతుంది అనుకుంటున్నారో అక్కడ సెట్ చేసుకుని కొద్దిగా ఒపేసిటీలోకి వెళ్ళి కొద్దిగానే డౌన్లోడ్ చేయండి క్వాలిటీ. ఓకేనా? ఈ విధంగా సెట్ చేసుకుని దీన్ని కూడా లాస్ట్ వరకు అయితే డ్రాగ్ చేసుకోండి. ఓకేనా? ఈ విధంగా సెట్ అయిపోయిన తర్వాత టిక్ మార్క్ ఇచ్చేయండి. చూడండి, ఒకసారి ప్లేనేజ్ చేస్తుందాం. చూసారు కదా ఈ విధంగా అయితే సింపుల్గా అయితే క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే మీరు నచ్చింది అనుకుంటున్నాను. ఎలాంటి వీడియోస్ మీకు డైలీ కావాలనుకుంటే ఇంకా మీరు మన ఛానల్ కానీ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ ఆన్ సెట్ చేసుకోండి. అప్పుడు నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా? మనం ఏదైతే నా గ్రీన్ స్క్రీన్ ఎమోజెస్ అయితే యాడ్ చేసామో దానికి ఒక సాంగ్ అనేది యాడ్ చేస్తుంది మ్యూజిక్. మీరు దాన్ని సింపుల్గా ఇక్కడ స్పీకర్ అమ్మ క్లిక్ చేసి ఇక్కడ ఆఫ్ చేసిస్తే మనకు ఆటోమేటిక్గా సాంగ్ అనేది కట్ అయిపోతుంది. అప్పుడు మీరు ఏదైతే లిరిక్స్ యాడ్ చేస్తారో దాని తగ్గట్టు అయితే సాంగ్ అయితే ప్లే అవుతుంది.
ఓకేనా. అప్పుడు మనం దీన్ని గ్యాలరీలోకి ఎలా సేవ్ చేసుకోవాలంటే పైన ఎగ్జిట్ సింబల్ మీద క్లిక్ చేసి ఇక్కడ 720 కానీ 1080 కానీ పెట్టుకుని ఎక్స్పోర్ట్ అని క్లిక్ చేస్తే మన గ్యాలరీలోకి అయితే ఈజీగా సేవ్ అయిపోతుంది. ఓకే థ్యాంక్ యూ, బై బై, జై హింద్. ఇంకా నెక్స్ట్ వీడియోకి వెళ్దాం. థ్యాంక్ యూ.